డాడీ చిన్నప్పుడు నాగా నేను ఏమను పిలిచేదాన్ని అది ఉత్తరవట్లేదమ్మా ఆకలేస్తున్నానా మిటమ్మా చిన్నప్పుడు అతను ఏమను పిలిచేదాన్నో చెప్తేనే అన్నం పెడతా అయినా అక్కని బావని భోజనానికి పిలిచి వాళ్ళు రాకుండా మీరేలా తింటారు మీ బావా సీఎం గారిని ఇర్పియే ఆయన ఎప్పుడు లేను నేను ఎప్పుడు వచ్చాను నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టమ్మా అంటే వచ్చేసారు రాక రామ్మా రావయ్యలుడు ఆకలి దంచేస్తుందిరా ఆ అక్క కృష్ణమూర్తి గారిని చిన్నప్పుడు మన ఇంటి పక్కన ఉండేవారు గుర్తుందా అవును ఆ కోర్టు మంటరాదు కదా ఆయన కొడుకు నాగరాజని నేను ఒక నిక్ నేమ్తో పిలిచేదానట ఆ పేరేంటో నీకు గుర్తుందా ఒక ఆయన నిక్ నేమ్స్ అన్ని బుక్ రాశారు ఆ తెచ్చిస్తాను చదువుకో అక్కర్లేదులే వడ్డింతమ్మా ఏంటి కూర ఇది మీ కార్లే నాన్నకి ఇష్టం చేశాను పుట్టగొడుగుల కూర పుట్టగొడుగుల ఇది లేబర్ తింటారు గాని మావగారు తినవేంటి లేబర్ అన్నం తింటారు కదని మనం అన్నం తింట మానేస్తామా నాతో మాట్లాడటం కాదు దాంతో మాట్లాడండి తెలుస్తుంది మీకు సుహాసిని తిట్టినా నాకు స్వీట్ గా ఉంటుంది నానా నానా ఏంటమ్మా పేడకల ఏమన్నా వచ్చిందా అసలు నిద్రపడతేనేగా కాల్ రావడానికి ఆ నాగరాజ్ నిక్ నేమ్ ఏంటో చెప్పు నాన్నా నిద్రస్తున్నామ్మా ఆలోచించి రేపొద్దున చెప్తాను పో నానా నానా నిద్ర పట్టట్లేదు నానా అబ్బా నన్ను పడుకోనివ్వమ్మా అమ్మా నీలో నువ్వు నవ్వుకుంటావేంటే ఆ జోక్ ఏదో మాకు చెప్తే మేము కూడా నవ్వుతాం కదా చెప్తే నువ్వు ఏడుస్తావురా ముందు నువ్వు చెప్పాడు ఏం లేదురా నిన్న అమ్మాయి మన ఇంటికి వచ్చింది నిన్ను ఏమని ఏడిపించేదన్న అడిగింది అడిగిందా నువ్వేమని చెప్పావు సున్నుండా అని చెప్పాను నాకు శత్రువులు ఎక్కడో లేరు ఇంట్లోనే ఉన్నారు అన్నయ్య సున్నుండు తింటావా అమ్మా ఒక కొంటె పిల్లనే చూసా సెంటిమీటర్ నవ్వమని అడిగా తను నవ్వే నవ్వితే 100 మంది చచ్చిపోయారు ఒక కొంటె పిల్లనే చూసా సెంటిమీటర్ నవ్వమని అడిగా తను నవ్వే నవ్వితే 100 మంది చచ్చిపోయారు బాపు 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 ఒక కొర్రవాడనే చూసా నా వంక చూడమని అడిగా తను చూసే చూపుకి పచ్చిగడ్డి బగ్గుమన్నదే బాపు 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 పరీక్ష దురాసే బదులు ప్రేమ లేఖ రాశా
కలలను కన్నా నెత్తురలో నా నిజమును కన్నా ఇది నీకు కలుగునే చెప్పవే భామ జల్లు గుండెలోన కుచెముళ్ళు ఎంగిలి మింగే వేళ గొంతులోన గోల మగవారిని చూస్తే విసుకాయే నారేకి వెలుతురు బరువాయే బాపు 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 పిల్లనే చూసా సెంటిమీటర్ నవ్వమని అడిగా నన్ను నవ్వే నవ్వితే వంద మంది చచ్చిపోయారు తను చూసే చూపుకి పచ్చి గడ్డి బగుమన్నదే నన్ను నవ్వే నవ్వితే వంద మంది చచ్చిపోయారు ఎక్స్క్యూజ్ మీ సార్ ఇవన్నీ విఐపీ సీట్లు కొంచెం వెనకెళ్ళి కూర్చుంటారా రే మనం ఎవరో చెప్పరా ఏయ్ ఆర్ట్స్ కాలేజ్ లీడర్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది పేరు గురు అయితే ఏంటండి వీళ్ళు వెనక కూర్చోండి ఏయ్ ఏం మాట్లాడుతున్నారు నువ్వు ఆయన ఎవరు అనుకున్నారా ఎవరు పాయింట్ ఫోర్ కన్నయ్య పాయింట్ సిక్స్కి తమ్ముడు మీరు కూర్చోండి సార్ రే ఆడేదో కూసాడరా నాకు అర్థం కాలేదు పాయింట్ ఫోర్ కన్నా పాయింట్ సిక్స్కి తమ్ముడు పాయింట్ ఫైవ్ అన్నాడు ఆడు డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మన కాలేజ్ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్కి ముఖ్య అతిథిగా సీఎం గారిని ఎందుకు పిలిచామో మీకు తెలుసా ఒకప్పుడు ఆయన మన కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్ కాబట్టి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను ఆయన్ని సత్కరించవలసిందిగా మన కాలేజ్ ప్రిన్సిపల్ గారిని కోరుతున్నాను అలాగే ఈరోజు గౌరవ అతిథిగా విచ్చేసిన హోమ్ మినిస్టర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను సీఎం గారు ఒకప్పుడు మీరు ఈ కాలేజీలోనే చదివి ఈరోజు ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయ్యారు మా విద్యార్థి లోకానికి
మీ సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. విద్యార్థులందరికీ గోల్డెన్ జూబ్లీ అభినందన్. సాధారణంగా పొలిటికల్ లీడర్లు మైక్ పట్టుకుంటే వాగ్దానాలు చేస్తూ ఉంటారు, అది చేయటానికి నేను ఇక్కడికి రాలేదు. పది మందికి సేవ చేయటం ఇదివరకటి రాజకీయం, 10 రూపాయలు సంపాదించటం ఇప్పటి రాజకీయం. మీరందరూ కొత్తగా ఓటర్లు అయి ఉంటారు. రాజ్యాంగాన్ని మార్చాలన్నా రాజును మార్చాలన్నా యువతరం చేతుల్లో ఉంది. మీరంతా రాజకీయాల్లోకి రావాలి. రాజకీయ వాతావరణాన్ని పరిశుభ్రం చేయాలని కోరుతున్నాను. ఈరోజు నేను కూర్చున్న ఈ కుర్చీలో రేపు నా ఎదురుగా ఉన్న మీలో ఎవరో ఒకరు వచ్చి కూర్చోవచ్చు. ముఖ్యంగా యువకులకు నా విన్నపం, మీరు ఈ దేశాన్ని ఉద్ధరించే భావితరం ఆశాదీపాలు. నేను మిమ్మల్ని రేపటి వీరులు అంటున్నాను. యువరక్తంతో నిండిన నాడే అసెంబ్లీకి కొత్త కళ వస్తుంది. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అన్నదానికి బదులుగా ఫర్ ద యూత్, బై ద యూత్, టు ద యూత్ అని అర్థం చేసుకున్న రోజున అందరం బాగుంటాం. జై హింద్. నమస్కారం అండి. ఏంట్రా సీరియస్గా ఉందా? కాశ్మీర్లో ఎలక్షన్ పెడితే అంత సీరియస్గా ఉంటుందో అంత సీరియస్గా ఉందండి. అయితే ఎవరికి వెళ్ళిపోనా? వెళ్ళిపోయారనుకోండి కార్గిల్ వారేనండి. మరేం చేయాలా? మెంటల్గా ప్రిపేర్ అయిపోయి లోపల మీ లెగ్గెట్టి ఆవిడ లెగ్గట్టేసుకోండి. లోపలికి వెళ్ళాడుగా అయిపోయాడు. తలనొప్పిగా ఉందా? కాదు, ఒళ్ళు మంటగా ఉంది. నీ బాధ నాకు అర్థమైంది. అది పొలిటికల్ స్టేజ్ కాదు మందారం, కాలేజ్ ఫంక్షన్. ఏ కాలేజ్ కుర్రాళ్ళకి నేను పనికిరానా? నా స్పీచ్ పనికిరాదా? నన్నే కనుక స్టేజ్ ఎక్కించుంటే ఊపేసేదాన్ని. ఇవిడు ఊపెత్తాడు ఆపెత్తారు. ఆగు, స్టేజ్ ఏంటే పిచ్చిదానా? ఎమ్మెల్యే రంగారావు చచ్చిపోయాడు కదా, బై ఎలక్షన్లో నీకు ఆ సీట్ ఇప్పిస్తా? కమిట్ అయిపోయాడు, కమిట్ అయిపోయాడు. ఏ ఎమ్మెల్యే పోయినా వాడు పెళ్ళారికే సీట్ ఇస్తున్నారుగా. ఆ రంగారావు నమ్ముకున్నా పోయేది. మందారం మరీ అంత తీసేవాకు, ఈ సీటు నీకు ఇప్పించకపోతే నా పదవికే రాజీనామా చేస్తా. ఈ 4 గోళ్ల మధ్య వాగ్దానాలకి ఏవీ లోట్లేదు. రాజకీయ నాయకులు మోసం చేసేది ఓటర్లు, కానీ నీలాంటి మ్యాటర్లు కాదే.